ఒదినా ఎలా ఉన్నావు? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నీ డ్రెస్ చాలా బాగుంది, స్మెల్ కూడా అదిరిపోయింది. ఇంతకీ ఏ సర్ఫ్ వాడుతున్నావు? సర్ఫ్ ఎక్సెల్ వాడుతున్నా. ఓహో, నీ డ్రెస్ కూడా తెల్లగా మెరిసిపోతుంది. ఏం సర్ఫ్ వాడుతున్నావు వదినా? టైడా? కాదు, మా ఆయన్ని చెప్పు. అవునే, మొన్న మీ ఆయన నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడన్నావు, ఫోటో ఉందా ఫోన్ లో, ఒకసారి చూపించు. ఏం నెక్లెస్ ఏమో వదినా, మా ఆయన నాకు ప్రేమతో గిఫ్ట్ ఇచ్చాడని చెప్పి నేను కూడా బండి గిఫ్ట్గా ఇచ్చాను. ఏం చేస్తాం, ఆ బైక్లో తిరగడానికి ఆ పెట్రోల్ ఖర్చులకి నా నెక్లెస్ అమ్మేయాల్సి వచ్చింది. నా కర్మ. రా, నువ్వు చెప్పు. నాన్న, నాన్న. ఏంటమ్మా? నేను ప్రేమించిన అబ్బాయి వచ్చాడు నాన్న. ఏది, ఎక్కడ, రమ్మని చెప్పు. రా. నమస్తే అంకుల్. నువ్వేనా మా అమ్మాయిని లవ్ లో పడేసింది? అవునంకుల్, మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను. ఎన్నెళ్ళ నుంచి ప్రేమిస్తున్నావు? 7 నెలల నుంచి ప్రేమిస్తున్నాను అంకుల్. 7 నెలల నుంచా? 7 నెలల నుంచి ప్రేమిస్తున్నట్లు ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రూఫా? ప్రూఫ్ అంటే, ప్రూఫ్ కావాలంటే మీరు ఒక 2 నెలలు ఆగాలి అంకుల్. 2 మంత్సా? ఏంటండి, ఈ డాక్టర్ దగ్గర కొద్దంట తీసుకొచ్చారు, ఇప్పుడు చూడండి ఎంతసేపు పెంచాల్సి వస్తుందో. అప్పా, అది కాదే, ఈ డాక్టర్ చాలా బాగా చూస్తాడు, నీకు తెలీదు. ఏం తెలీదు, మీకే తెలీదు. డాక్టర్ వచ్చారు, సైలెంట్ గుండె ప్లీజే. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? నా మొహం చూస్తే తెలియట్లేదా జ్వరం వచ్చింది? ఏం డాక్టర్ అండి మీరు? వసే, నువ్వేం చెప్పకే, ఆయన ఏం అడిగినా నేను చెప్తాను, నువ్వు ఆగలగా. సరే. అంటే మా ఆవిడికి జ్వరం డాక్టర్. ఓహో. కొద్దిగా ముందుకు రండి, ఆ నోరు తెరవండి, నాలుగు పైకి. ఏమీ లేదు, జస్ట్ హై బీపీ వల్ల కొంచెం హై ఫీవర్ వచ్చింది అంతే. మెడిసిన్ రాసిస్తాను, వాడండి, సరిపోతుంది. నీకు ముందే చెప్పానా ఎప్పటికైనా నీకు హై బీపీ వల్ల హై ఫీవర్ వస్తుందని? ఇప్పుడు చూడు. వెళ్ళొస్తాం డాక్టర్. పద. ఏంటి మళ్ళీ వచ్చారు? డాక్టర్ గారు, ఇందాక మా ఆవిడ నోట్లో ఏదో పెట్టారు కదా, ఏంటది? థర్మామీటర్? అది నాకు ఇచ్చాను డాక్టర్, కావాలంటే ఒక 30 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. ఏం చేసుకుంటావు? అది నోట్లో ఉన్నంతసేపు మా ఆవిడ నోరు మూసుకుని ఉంది కదా డాక్టర్, అందుకే ఈసారి మా ఇంట్లో అరిచినప్పుడల్లా అది నోట్లో ఇట్టేస్తాను. చెట్టు పెద్దగా ఉందో. చెవులో రాయి పెట్టుకున్నావు ఇంద్రా, ఆ చెవులో ఏం పెట్టుకున్నాడు? 2 చెవుల్లో రాళ్ళు పెట్టుకున్నావు ఇంద్రా, అసలు ఏం చేస్తున్నావు రాళ్ళు పెట్టుకుని? ఐఎమ్ లిజనింగ్ టు రాక్ మ్యూజిక్. సార్ లైర్ గారు, సార్ లైర్ గారు, సార్ లైర్ గారు, మీకే సార్ బాబు. సార్ లైర్ సార్ బాబు. అబ్బా, పట్టుకోమనిచ్చా,
పెట్టుకోమని కాదు. సారీ సార్. ఇప్పుడు చెప్పు. మా ఆవిడకి నాకు విడాకులు కావాలి సార్. విడాకులా? దేనికి? 6 నెలల నుంచి నాతో మాట్లాడలేదు సార్. ఒరి దరిద్రుడా, అంత మంచి పెళ్ళ నీకు మళ్ళీ దొరకపోవచ్చు. ఒకసారి ఆలోచించుకొని చావు. Yeah, yeah, I'm here only. Yes, exactly. What is the street number actually? Are you send me the address properly, man? Excuse me. Yeah, this is Dr. Bharat speaking. Send me the address properly. Sir, you daughter? Yeah, this is Dr. Bharat Behra from United States of America, heart specialist. I also daughter. I nice to meet you. Hey, phone, phone. You doctor? How, sir? Meer namtaler kada? Ippudu chudu. Stethoscope, stethoscope. ఇప్పుడు బిలీవింగ్ అంటే నువ్వు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యావా? ఊరుకోండి సార్, ఇండియాలో డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవనవసరం లేదు సార్. గిడ 20 రూపాయలు పెట్టుకున్న 30 దినాల్లో డాక్టర్ అవడేలా అనే బుక్ చదివితే చాలు. చచ్చిపోతా కానీ దీని పేరు అరగడవదు. ఇక్కడ చచ్చిపోయి పైకి వెళ్ళి బతికిపోతా. ఏమండి ఏం చేస్తున్నారు? ఇప్పుడే కదా స్నానం చేశాను, ఒళ్ళు ఆడుతుందని ఫ్యాన్ కాలాడుతా, కనబడతలేదా? ఊరేసుకుంటున్నా. ఓ, ఊరేసుకుంటున్నారా? వేసుకోండి వేసుకోండి. అయితే ఒసాయ్, భర్త చచ్చిపోతుంటే కొంచెం కూడా జాలి లేదే. అయ్యయ్యో, ఊరేసుకుంటున్నారా? వద్దండి, వద్దు వద్దండి, ఊరేసుకోకండి, వద్దండి, ప్లీజ్ నా మాట వినండి, ఊరేసుకోకండి, ఊరేసుకోకండి. నా నాపకే, నా నాపకో, నేను చచ్చిపోతా, నువ్వేం చెప్పినా సరే నేను చచ్చిపోతా. అయితే వేసుకోండి. వేసుకుంటే వేసుకున్నారు కానీ పైకెళ్ళాక రంభా ఊర్వశి మేనకతో రాకి కట్టించుకుని మరీ సెల్ఫీ దిగి పంపించండి. ఏంటి అర్జెంట్గా రమ్మన్నా? మీకు ఒకటి చూపించాలి. ఏం చూపిస్తావు? ఇక్కడ కాదు, రూమ్లో. లోపల రండి రూమ్లోకి. చూపి. డోర్ క్లోజ్ చేయి. డోర్స్? ఓ షిట్, వన్ సెకండ్. చూపి. కర్టెన్ క్లోజ్ చేయి. ఓ, కర్టెన్స్ కదా, షిట్. చూపి. లైట్స్ ఆఫ్ చేయి. లైట్స్? ఓ అవును, లైట్స్ ఆఫ్ చేస్తే ఇంకా చీకట్లో నాకేం కనిపిస్తుంది? చీకట్లోనే కదా నా రేడియం నెయిల్ పాలిష్ కనిపించేది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో గురించి కింద కామెంట్ చేయండి. ఇంతలాగే అవసరమా? ఎలా చెప్పాలో చెప్పు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చెప్పాలి, మిగతా చెప్పు. తెలుగు వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.